మహిమ కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రియమైన వారిరా మీకందరికీ ఈ ఉదయకాలపు శుభములు దైవ దీవెనులు కలుగునుగాక దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన తరుణమును బట్టి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక రండి మనము మన ధ్యానంలో మరొక వచనమును ఇది నా చదువుదాం రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం చదువుతూ ఉన్నాను అన్నిటి అందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ నేను దేని చేతను లోపరచు కొనబడనొల్లను అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు కానీ దేని చేతను లోపరచు కొనబడ నొల్లదు నొల్లను దేవుని బిడ్డారా ఈ చదివిన వాక్యంలో అపస్తలుడైన పౌలు ఆయన పొందిన స్వాతంత్ర్యాన్ని గురించి ఆ పొందిన స్వాతంత్ర్యము ఎటువంటిదో మనకు తెలియచేస్తూ ఉన్నాడు దేవుని వలన మనకు కలిగిన స్వాతంత్ర్యం క్రీస్తు ప్రభువారి వలన కలిగిన స్వాతంత్ర్యం గలతీ పత్రిక ఐదవ అధ్యాయం ధ్యాయం ప్రారంభవచ్చునంటారు కదా ఈ స్వాతంత్ర్యము మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రునుగా చేసి ఉన్నాడు తిరిగి మరలా దాస్యమును కాడి క్రింద మీరు చిక్కు కొనుకుడి అన్నాడు స్వాతంత్ర్యం అనుగ్రహించాడు క్రీస్తు ప్రభువారు మనకు స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించారు ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అన్నిటి ఎందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్నిటి ఎందు నాకు స్వాతంత్రం కలదు అంటే నీ నాకు చేయటానికి స్వేచ్ఛ ఉంది కానీ చేయదగినవి కావు అంటే అవి ఎటువంటివి చేయదగనివి స్వాతంత్రము పొందినవారు దగనివి మనము క్రీస్తులో స్వాతంత్ర్యం పొందాం అంటే అన్ని చేయటానికి స్వేచ్ఛ పొందేమని కాదు అన్నీ చేయటానికి అవకాశం లేదు చేయదగినవి కావు అన్నిటి అందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోబరచు కొనబడనొల్లను దేని చేతను లోపరచు కొనబడనొల్లను దేని చేతనైనా సరే నేను లోపరచ అంటే ఒకటి ఒక చేయదగనది దా అది నన్ను లోపరచుకొనివ్వను అని ఆ రీతిగా నేను ఏదైతే చేయదగనిదో దానిచేత నన్ను నేను లోపరచుకున్న బడనొల్లను దాని చేత నేను అది నన్ను లోపరచుకునే విధంగా నేను అనుమతించను ఇక్కడ ఇంకొక విషయం భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థమునకు నియమింపబడి ఉన్నాయి దేవుడు దానిని వాటిని నాశనము చేయును దానిని వాటిని అదేమిటి అవేమిటి అది అనగా కడుపు అవి అంటే భోజన పదార్థాలు ఈ భోజన పదార్థాలు గాని కడుపు గాని దానిని వాటిని నాశనము చేయును నాశనం చేయును దేవుని బిడ్లరా కానీ దేహము జారత్వము నిమిత్తము కాదు మరి దేని నిమిత్తము దేహము ప్రభు నిమిత్తమే దేహము ప్రభు నిమిత్తమే మన దేహము ప్రభు నిమిత్తమే అనే మాట ప్రభు కొరకే ప్రభు నిమిత్తమే అంటే ఆయన కొరకు మాత్రమే ఈ దేహం స్వతంత్రము పొందిన నీవు ఈ దేహము దేవుని కొరకు మాత్రమే కానీ జారత్వము కొరకు కాదు దేవుడు ప్రభువును లేపెను మనలను కూడా తన శక్తి వలన లేపును అంటే ప్రభువు దేహమును దేవుడు లేపాడు ప్రభు కొరకైన దేహములను కూడా ఆయన లేపుతాడు ప్రభు కొరకు ప్రతిష్ఠించబడినటువంటి దేహాలను దేవుడు లేపుతాడు ఒకవేళ ఈ లోక ముగించి ఈ మట్టి దేహము మట్టిలో పెట్టబడిన తరువాత తిరిగి మరలా ప్రభు దేహము దేవాది దేవుడు లేపినట్టుగా ఈ దేహం కూడా లెగుస్తుంది అది మనకున్న శ్రేష్టమైన నిరీక్షణ ఈ గొప్ప అనుభవము పొందుకోవడానికి ఈ గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకోవటానికి మనము చేయవలసిన పని ఏమిటో తెలుసా ఈ దేహము ప్రభు నిమిత్తము ప్రభు నిమిత్తము ఈ దేహాన్ని మనము ఉపయోగించాలి ఈ దేహాన్ని విడిపించిన తరువాత ఈ దేహాన్ని స్వతంత్రమైన శరీరముగా మార్చిన తరువాత ఇప్పుడు ఈ దేహము అన్నీయు చేయదగినవి కావు అన్నిటి అందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు జారత్వము చేయదగినవి కాదు దేహము దేహము దేవుని కొరకు దేహము ప్రభు మహిమ కొరకు ప్రభు మహిమ కొరకు ప్రభు మహిమ కొరకు కాక ఇతర వాటి కొరకు మనము ఈ దేహాన్ని ఉపయోగించినట్టయితే అప్పుడు క్రీస్తు ప్రభువారి యొక్క దేహము లేపబడిన విధముగా మనము లేపబడలేము ఎందుకు అంటే ఏదైతే చేయకూడదని అనుకున్నామో అది నిన్ను లోబరుచుకున్నది ఏదైతే విసర్జించావో అది తిరిగి మరలా నిన్ను లోబరుచుకునేటట్టు చేసింది అప్పుడు నీవు స్వతంత్రుడవు కాదు నీవు బంధించబడిన వాడవు ఏదైతే చేయకూడదని అనుకున్నామో దానిచేత మనము దాని చేత మనము బంధించ పడకూడదు అది మనలను లోపరుచుకునేటట్టు మనము చేయకూడదు మనము స్వాతంత్రము పొందిన వారము కాబట్టి స్వాతంత్రం పొందామంటే ఇక అన్ని చేయొచ్చన్న స్వేచ్ఛ కాదు అది అన్ని చేయొచ్చు అన్న స్వేచ్ఛ కాదు కదా స్వాతంత్రము ఈ స్వాతంత్రం ఏమిటి అంటే చేయదగనివి స్వతంత్రులు చేయదగనివి ఉన్నాయి వాటిని చేయకుండా ఉన్నట్టయితే అప్పుడు నీ దేహం ప్రభు నిమిత్తమవుతుంది ప్రభు నిమిత్తము నీ దేహము అయినప్పుడు అప్పుడు దేవుని బిడ్డరా నీవు క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన శరీరమును నీవు పొందుకుంటావు పునరుద్ధాన శరీరపు ఆ మహిమ ఆశీర్వాదము నీవు పొందుకుంటావు కనుక దేవుని బిడ్డరే ఈ ఉదయకాల సమయాన స్వత స్వాతంత్ర్యం పొందిన నీవు చేయదగనివి ఉన్నాయి వాటిని విసర్జించి పునరుద్ధాన మహిమ కొరకు ఆశతో ఎదురు చూద్దాం ప్రభు ఈ మాట దీవించునుగాక ఆమె తండ్రి స్తోత్రం మీరిచ్చిన మాట కొరకు స్తోత్రం నాయన ఈ మాట మా హృదయంలోనికి రానివ్వండి ఫలింపచ్చేయండి మీకు స్తోత్రం చెల్లిస్తూ మహిమను ఆరోపిస్తూ ఏసయ్య ఉన్నత పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ కృప సమృద్ధిగా మనకు కలుగునుగాక ఆమెన్